హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏలూరులో ఉన్న డీమార్ట్కి వచ్చాము. ఇక్కడ డీమార్ట్లో ఏమేమి దొరుకుతున్నాయి, అవి ఎంతెంత ప్రైస్ ఉండబోతున్నాయి అన్నది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, డీమార్ట్లోకి ఎంటర్ అవ్వగానే ముందుగా చాక్లెట్ ప్రపంచం స్వాగతం పలుకుతుంది. చూడండి, ఎటు చూసినా చాక్లెట్సే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, ఇంకా చూడండి అసలు చాలా రకాలు ఉన్నాయన్నమాట చాక్లెట్స్. ఇవి వచ్చేసి నిమ్మతొనలు అంటారు కదా, నారింజ మిఠాయి అంటారు కదా, సో అవి ఇందులో కూడా 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. అలాగే ఇదంతా వచ్చేసి డ్రై ఫ్రూట్ సెక్షన్. ఇదంతా కూడా ఇక్కడ పప్పులన్నీ కూడా హోల్సేల్ రేట్లలోనే అమ్మేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారా, ఇలా పెద్ద పెద్ద చెక్క డబ్బాల్లో పోసి అమ్మేస్తున్నారు పప్పులన్నీ కూడాను. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల బియ్యాలు అవైలబుల్గా ఉన్నాయి. ఇదేదో బిర్యానీ బియ్యం అంట చూడండి. సో ఇవన్నీ కూడా వీళ్ళు హోల్సేల్ రేట్లకే ఇదిగోండి ఇలా చెక్క డబ్బాల్లో పోసి అమ్మేస్తున్నారు. ఇవి చూడంగానే నేనేదో ముత్యాలేమో అనుకున్నాను, అలా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. ఇదంట ఇడ్లీ బియ్యం అంట ఇవి. సో నేనేదో చిట్టు ముత్యాల అని అడిగాను, కాదు ఇడ్లీ బియ్యం అన్నారు. సో ఫైనల్గా ఇదంతా పప్పుల సెక్షన్ అనమాట. ఇది కిందే ఉంది, కింద ఫ్లోర్లో పప్పుల సెక్షన్ ఇది. ఇప్పుడు పై ఫ్లోర్కి వచ్చేసాము. ఈ పై ఫ్లోర్లో ఇదంతా బట్టల సెక్షను. సో అన్ని టీషర్ట్లు కానించి మగవాళ్ళకి ఆడవాళ్ళకి అన్నీ కూడా ఉన్నాయి బట్టలన్నీ. ఇది చిన్నపిల్లల సెక్షను. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని టాప్లు ఉంటాయి. ఇవన్నీ కూడా హ్యాంగర్లకు తగిలించి టాప్లు పెట్టేశారు. సో ఇలా ఉన్నాయి ప్రైజెస్ కూడా, అదిగోండి అలా ఉన్నాయి ప్రైజెస్ కూడా. సో బాగానే ఉన్నాయి టాప్స్ అయితే, బాగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈ అమ్మాయి దాని నుంచి చూస్తుంది, తీసుకుంటుందేమో అనుకున్నాను, తీసుకోవట్లేదు, అలా చూసి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక్కడ అంతా చెప్పుల సెక్షను. మగవాళ్ళకి ఆడవాళ్ళకి పిల్లలతో సహా మొత్తం అన్ని చెప్పులు షూలు కూడా ఉన్నాయి. మొత్తం ఇదంతా కూడా చెప్పుల సెక్షన్ అన్నమాట. ఇవన్నీ లాంగ్ మిడ్డీస్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా కూడా జీన్స్ కలెక్షన్ ఉంది ఇక్కడ అంతా కూడా. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. సెకండ్ ఫ్లోర్లో మొత్తం అన్ని హ్యాండ్ బ్యాగ్స్. ఇదిగోండి స్టార్టింగ్ ఎంట్రన్స్లో వచ్చే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అదిగోండి ప్రైస్ అక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడంతా కూడా ఎలక్ట్రిక్ సెక్షన్ అనమాట ఇదంతా కూడాని. ఇదిగోండి మొత్తం హెయిర్ డ్రైయర్ గానించి దోమల బ్యాట్లన్నీ అవన్నీ ఇవన్నీ చూడండి మొత్తం అన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ. ఇస్త్రీ పెట్టెలు, రైస్ కుక్కర్లు, సో మొత్తం అన్నీ కూడా ఇదంతా ఎలక్ట్రిక్ సెక్షన్ అనమాట ఇదంతాను. ఇక్కడ చూడండి రంగురంగులు కోడిపిల్లల్లాగా కలర్ కలర్గా ఎంత బాగున్నాయి ఇవన్నీ కప్పులు. ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం ఆడవాళ్ళకి ఫేవరెట్ సెక్షన్ అనమాట. ఇది ఇక్కడ మొత్తం అన్ని రకాల బొచ్చులు పెట్టేశారు చూడండి. సో నాన్ స్టిక్, స్టీల్తో సహా రాగి, ఇలా మొత్తం అన్ని రకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ కూడా స్టవ్లు అండి. ఇవి 4, 4, 3, 2 గానించి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇది వచ్చి 3 స్టవ్లు ఇది. అండ్ ఇది స్టీల్ కామనే కదా, అందరూ చూస్తూ ఉంటారు. 2 స్టవ్లు, ఇవి 3, అలా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా కుక్కర్లు అవి కూడా ఉన్నాయి. ఇందాక నుంచి అమ్మాయి నా ఎదుర ట్రాలీ పట్టుకుని తిరుగుతుంది, కానీ ఆ ట్రాలీలో ఏమీ లేవు. ఇక్కడ చూడండి ఈ బుట్టలను బలే అల్లారు చూసారా, ఇదంతా కూడా ఇదిగోండి ఇలా బుట్టల సెక్షన్ అనమాట. డీమార్ట్లో ఏ సెక్షన్ చూసినా రంగురంగులు కోడిపిల్లల్లాగానే కనిపిస్తున్నాయి. విశాలంగా కట్టారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ బకెట్లు పడేశారు వీళ్ళు. ఇది చూడండి డస్ట్బిన్లు, బకెట్లు, స్టూళ్ళు, వాటర్ బాటిల్స్. అబ్బాబా వాటర్ బాటిల్స్ అయితే అసలు ఏమున్నాయి కదా, మొత్తం అన్నీ పడేశారు. ఏది పట్టుకున్నా 21 రూపీస్ అంట. అలా పడేశారు ఏంటి అని పక్కకు తిరిగి చూస్తే ఇక్కడ నీట్గా సర్దే ఉన్నాయి. ఓకే మొత్తం ఇదంతా కూడా ప్లాస్టిక్ సెక్షన్. అలాగే ఈ పక్కన వచ్చేసి మొత్తం స్టీల్ సెక్షన్ ఉంది. ఇదంతా కూడా స్టీల్ వాటర్ బాటిల్స్ అనమాట ఇవన్నీ. అదిగోండి ప్రైజెస్ కూడా అక్కడ ఉన్నాయి. అలాగే రాగి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అదిగోండి ఇక్కడ యోగా మ్యాట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒక సెక్షన్ అనమాట, రంగురంగులు కోడిపిల్లల సెక్షన్ ఇక్కడ కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చేసి దుప్పట్లు. ఇందులో కాటన్, సిల్క్ అన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా దుప్పట్ల సెక్షన్ అనమాట. ఇంకా కప్పుల సెక్షన్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు చూడండి భలే ఉంది, ప్రైస్ వచ్చి 21 రూపీస్ అంట. ఈ పక్కన వచ్చేసి పెద్ద పెద్ద గ్లాసులు అమ్మేస్తున్నారు. ఏదో జ్యూస్ జార్ లాగా ఉంది చూస్తూ ఉంటే, చాలా పెద్దగా ఉంది గ్లాసు. ఇదిగోండి ఇదంతా కూడా దుప్పట్ల సెక్షనే. మొత్తం అంతా కూడా మొత్తం దుప్పట్లే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మ్యాట్స్ అనమాట ఇవి. ఇక్కడ మొత్తం అంతా మ్యాట్సే ఉన్నాయి, మనం కాళ్ళు తుడుచుకునే మ్యాట్స్ నుంచి కింద షోగా వేసుకునేవి మొత్తం అన్నీ ఉన్నాయి.
చాలా స్పాంజ్ లాగా మెత్త మెత్తగా ఉన్నాయి. ఇంత మెత్తగా ఉంటే ఇంకా కాళ్ళు ఏం దుడుచుకోబుద్ది అవుతుంది చెప్పండి. అందుకనే వద్దు, ఈ సెక్షన్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇక్కడ ఒక గడ్డి మ్యాట్ కూడా ఉంది. ఇదంతా పిల్లల సెక్షన్, ఇదంతా కూడా టాయ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడంతా కూడా ఇదంతా మన ఆడవాళ్ళ తోముళ్ళ సెక్షన్ అన్నమాట ఇదంతా కూడా. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం కూల్ డ్రింక్ సెక్షన్, ఇదంతా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి. ఈ ఫ్రిజ్ల్లో రకరకాల ప్యాకెట్లు దోసేసారండి. అసలు శాంపుల్గా మీకు ఒక ప్యాకెట్ బయటికి తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇన్స్టెంట్ మోమోస్ ఉన్నాయంట. సో వీటిని జస్ట్ మన ఆవిరికి ఉడకబెట్టుకోవడమే ఇన్స్టెంట్ మోమోస్. ఇదంతా పాలు, పెరుగు, చీజ్ ఈ సెక్షన్ ఇదంతా కూడా. అండ్ పక్కన వచ్చేసి ఇక్కడ చూడండి కేరళ పరోటాస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ వాజెస్ ఒక ర్యాక్ అంతా అలాగే ఉంది. ఒక ర్యాక్ గిఫ్ట్, ఇంకో ర్యాక్ ప్లాంట్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్స్ ఉన్నాయి. ఇందాక నుంచి వీడియో తీస్తున్నానన్నమాటే కానీ నా కళ్ళైతే వీటి మీదే ఉన్నాయి. ఎప్పటికైనా ఇలాంటి డిన్నర్ సెట్ ఒకటి తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చి స్టూల్స్ అన్నమాట, అందులో కూడా హైట్ వైజ్ ఉన్నాయి. ఇది వచ్చి సాల్ట్, ఈ మధ్యన రాక్ సాల్ట్ అని చెప్పేసి మొత్తం అందరూ కూడా ఇదే వాడుతున్నారు. ఇది కాస్తంత పింక్ కలర్లో ఉంటుంది చూడటానికి. అలాగే నార్మల్ సాల్ట్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, అన్ని రకాల సాల్ట్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మసాలాస్ అన్నమాట. మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా మసాలాస్ అవి ఉంటాయి ఇక్కడంతా కూడాను. ఇది చూడండి కోకోనట్ మిల్క్ అంట. ఇక్కడ కుక్కలకి మేత కూడా ఉంది. ఇదంతా బేబీ కేర్. అలాగే మనకి ఏదైనా ఫంక్షన్ వస్తే ఇదిగోండి పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసెస్, పిల్లలకి సంబంధించిన మామూలుగా ఎరేజర్లు, పెన్నులు, పెన్సిళ్ళు, బుక్స్. సో ఈ సెక్షన్ అంతా ఇది. ఇదంతా కూడా బిస్కెట్స్ అన్నమాట. మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా బిస్కెట్స్ ఉన్నాయి. పిల్లల్ని పాడేయడానికి ఈ పేపర్ మీద బొమ్మలు చూసారా ఎలా వేశారో. అసలు ఇంత కలర్ఫుల్గా ఉంటే పిల్లలేముంది, పెద్దోళ్ళు కూడా పడిపోతారు అసలు. ఇక క్రీములు, సోపులు, సర్పులు అంటారా, ఇక అవన్నీ కూడా మెయిన్ డిమార్ట్లో ఉండేవే. ఇదిగోండి స్పూన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. ఇవంట గిఫ్ట్లు ఇవ్వటానికంట ఇవన్నీ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్.